పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే జార్ఖండ్ ఎంపీలని కొనుగోలు చేశారు అన్నటువంటి కేసు వచ్చింది జేఎంఎం కేసు అంటుంటారు ఆ టైంలో నువ్వు ప్రధానమంత్రిగా ఉన్నావు నువ్వు ఇంకో పక్కన నీ మీదనే కేసు కదా ఇది అని అడిగితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ ఒక పదం వాడారు ఇప్పటికీ అదే పదం అనేక దఫాలు రాజకీయ నాయకులు వాడుతూ ఉంటుంటారు తాము ఇరుక్కున్నప్పుడు ఇప్పుడు అదే పదం చంద్రబాబు గారి నోట వెంట వినాల్సి వస్తుందేమో కానీ జగన్ కేసులు తీసుకొచ్చినటువంటి మార్పు చంద్రబాబు ఇరుక్కుపోవడానికి కారణమవుతుంది జగన్ని ఇరికించడం కోసమే అందామా లేదా జగన్ని జగన్ చేసిన అవినీతి అందామా ఏ ప్రకోణంలో వాళ్ళది ఏంటది తన సంస్థలో పెట్టుబడి పెట్టారు ఆ పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు ప్రభుత్వం దగ్గర ప్రయోజనాలు పొందారు అంటే ప్రభుత్వం దగ్గర రాయితీలు పొందిన వాళ్ళు జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టడమే నేరమైంది ఆ రోజున అదే అతని మీద కేసు ఉట్టి జగన్ మీద నేరుగా అట్లా పెడితే అతను కనీసం దాంట్లో లేను కూడా లేడు కాబట్టి ప్రభుత్వంలో ఇరుక్కుపోవడం అవుతుందన్న ఉద్దేశంతో అధికారులను కూడా ఇరికించారు అందులో ఆ అధికారుల మీదన కూడా కేసు విచారణలు దర్యాప్తులు జరిగినాయి ప్రతి దాంట్లో కూడా చాలా వాటిలో వందకి తొంభై కేసుల్లో కోర్టులు అదే ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారుల పాత్ర లేదని తేల్చేశారు అధికారుల పాత్ర లేకపోతే అవినీతికి ఆస్కారం లేదన్నటువంటి కాన్సెప్టే ఇప్పుడు జగన్ తరపున లాయర్లు వాదిస్తుంది ఆ టైంలో అధికారులు పడ్డ మనోవ్యధ లైక్ శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు పడ్డ మనోవ్యధ కారణంగా తర్వాత అధికారులు అందరూ కూడా కొత్త కాన్సెప్ట్ నేర్చేసుకున్నారు తమ చేతికి మట్టి అంటించుకోదలుచుకోలేదు అది ఇప్పుడు చంద్రబాబుకి ఇరకాటమైంది స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అదే లెక్క మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు సీమంత్ సంస్థ ఇస్తుంది మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు మనం పెట్టుబడి పెడితే చాలు అంటూ వాళ్లతో ఒక ఒప్పందం కుదిరినట్టుగా ఒక ఎంఓయు రాసుకుని ఆ ఎంఓయూ తర్వాతన డీపీఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి అదేమీ లేకుండా ఒక నార్మల్ పేపర్ పెట్టేసుకుని దాంట్లో ఏంటి ఒక ఆరు క్లస్టర్లు పెడతారు ఈవెన్ అదొక నోట్ లాగా ఒక ఆరు క్లస్టర్లు పెడతారు ఒక్కొక్క క్లస్టర్కి రాష్ట్ర ప్రభుత్వం యాభై ఐదు కోట్లు ఇస్తే వాళ్ళు ఒక ఐదు వందల యాభై కోట్లు ఇస్తారు అన్నటువంటిది ఒక నోట్ తయారు చేసేసుకుని దాని ఆధారంగా వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేకుండానే ఇక్కడ ప్రభుత్వం నుంచి డబ్బులు వెళ్ళిపోయినాయి అట్లాగా ఐదో ఆరు దఫాలుగా డబ్బులు మూడు నెలల్లోనే వెళ్ళిపోయినాయి ఈ వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది ఇక్కడ గ్రౌండ్లో ఏమీ కనిపించట్లేదు డబ్బులే వాళ్ళ వైపు నుంచి మనకి ఇస్తానంట అంటే గ్రాంట్ నేడి ఇస్తారని రాసింది అందులో ఎంబయోలు గ్రాంట్ నేడు అంటే ఏంటి ఐదు బైసలు వెనక్కి తిరిగి ఇవ్వనటువంటి సోము వాళ్ళ నుంచి ఐదు బైసలు రావట్లేదు మన దగ్గర డబ్బులు మాత్రం తీసేసుకుంటున్నారు అడుగుతున్నారు ఇది ఎక్కడ అని చెప్పి ఆర్థిక శాఖ అడిగితే అది నోట్ రాసేశారు దాని మీద రా ఇట్లాగా అడుగుతున్నారు వాళ్ళు అన్నది అయినా ఇవ్వమని చెప్పి ఆర్థిక శాఖ కార్యదర్శికి చీఫ్ సెక్రటరీ ఒక లెటర్ ఇచ్చారు అది నోటి మాట కాదు ఫస్ట్ ఫోన్లో చెప్పారు ఫోన్లో చెప్పి చీఫ్ సెక్రటరీ చెప్పారు ముఖ్యమంత్రి గారు ఆదేశించారని చీఫ్ సెక్రటరీ గారు నాకు చెప్పడం వల్ల నేను డబ్బులు రిలీజ్ చేస్తున్నానని ఆర్థిక శాఖ కార్యదర్శి రాసేశారు అప్పుడు చీఫ్ సెక్రటరీకి చుట్టుకుంటుంది చీఫ్ సెక్రటరీ కూడా తన చేతికే మట్టి అంటించుకోవాలి ఆయన కూడా దాని మీదన ముఖ్యమంత్రి గారు చెప్పినందున ఈ డబ్బులు ఇస్తున్నాం అన్నటువంటిది ఆయన రాసేశారు ఇప్పుడు ఈ కథలో విచిత్రం ఏంటంటే సీమన్స్ అనే సంస్థతో నేను మొన్న కూడా చెప్పాను నాలుగైదు రోజుల పాటు వరుసనే జ్యోతి కథల కథలగా రాస్తుందంటే దాని ఏదో కహాని ఉంది స్కిల్ డెవలప్మెంట్ని ఏవి జరగలేదని ప్రజల్ని నమ్మించే మోసం చేసే ప్రయత్నం చేస్తుందని క్లియర్గా ఇవాళకి అనబడి ఆ ఎవిడెన్సెస్ అన్నింటివి కూడా ఏమని అందులో సీమన్స్ అనే సంస్థకు సంబంధించిన ప్రతినిధులు వచ్చి కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ కింద ఏమని అసలు మాకు ఈ కుంభ ఈ డబ్బులకి సంబంధం లేదు అసలు సీమంత్ సంస్థకి ఐదు బైసలు కూడా రాలేదు మధ్యలో ఉన్నటువంటి ఒకడు బోస్ అనేటువంటి వాడు ఒక సంస్థను పెట్టి వాళ్ళు వీళ్ళు కలిసి చేసుకున్నారు మాకు ఈ సంస్థకి ఏం సంబంధం లేదు ఈ విషయం మా నోటీస్లోకి రాగానే మేము ఆల్రెడీ ఇంటర్నల్ ఎంక్వైరీ చేసామంటే ఇంటర్నల్ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు కోర్టుకి తద్వారా అసలు సీమంత్ సంస్థకి సంబంధం లేకుండా సీమంత్ సంస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో పాటుగా ఇక్కడ వాళ్ళు కలిసి చేసిన కుంభకోణం అన్నటువంటి విషయం బయటపడింది ఇందులో విచిత్రమైన చంద్రబాబు గారు ఉన్నప్పుడే తెలుసు ఆ విషయం రెండు వేల పదిహేడో సంవత్సరంలోనే జిఎస్టీ క్లెయిమ్ చేస్తూ కొన్ని సంస్థలు కొన్ని కోట్ల రూపాయలు జిఎస్టీ స రిఫండ్ అంటే మనం ఒక పెద్ద సంస్థ దగ్గర ఒక పది కోట్ల రూపాయలు పెట్టి సరుక్కు అంటే ఆ కిందకి వచ్చిన తర్వాత అంటే మనం రిటైలర్ అయితే కనుక మనం జిఎస్టీ క్లెయిమ్ చేసుకుంటాం ఎందుకో మేము వ్యాపారం చేస్తున్నాం అక్కడ డబ్బులు రిటర్న్ ఇవ్వండి మేము అక్కడ కట్టిన పొందనేది అలాగా వీళ్ళు ఇన్వాయిస్ రైట్ చేసినటువంటి దాన్ని చెక్ చేసి ఆ ఇన్వాయిస్లో ఉన్నటువంటి అసలు సంస్థ నుంచి లేం కొనలేదు ఇది ఒక బోగస్ ఇన్వాయిస్ అని అప్పుడే జిఎస్టీ ఇంటెలిజెన్స్ శాఖ నివేదిక ఇచ్చింది జిఎస్టీ ఇంటెలిజెన్స్ శాఖ రెండు వేల పదిహేడులోనే బట్ అది పట్టించుకోలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఒక విజిల్ బ్లోయర్ ఏసీబీకి కంప్లైంట్ చేశారు దీని మీద ఏసీబీ విచారణ చేసి ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది కానీ ఆ తదుపరి దర్యాప్తు చేయాలంటే రెండు వేల పద్దెనిమిదిలో తెలిసిపోయారు ఈ మొత్తం కానీ అక్కడ ఆగిపోయింది ఆ తర్వాత ఈ సొమ్ములన్నీ ఎక్కడికి పోయినాయి అన్నటువంటి దాన్ని ఇప్పుడు ఓ పక్కన ఈడీ విచారణ చేస్తుంది సిఐడి విచారణ చేస్తే దాని మీద స్టేకి వెళ్ళారు దాని తర్వాత ఈడీ విచారణ నడుస్తుంది ఇప్పుడు దాంట్లో ఎవరిని అరెస్ట్ చేయొద్దని వెళ్ళారు అప్పుడు ఓవరాల్గా ఇది కుంభకోణం సీఎం చెప్తేనే చేశానని చీఫ్ సెక్రటరీ రాయడం తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి రాసినటువంటి వైనం అదే సందర్భంలో సీమెంట్స్కి సంబంధం లేకుండానే క్యాబినెట్లో నోట్ పెట్టి అందులో ఆ నోట్లో కూడా డేట్ ఏమీ లేకుండా డే డాష్ డ్యాష్ పెట్టేసి డేటు డాష్ డ్యాష్ పెట్టేసి రిఫరెన్స్ పెట్టేసేసి ఇచ్చేసినటువంటి వైను క్యాబినెట్లో కూడా తప్పు చేశారన్నటువంటి పాయింట్కి వచ్చింది ఇప్పుడు ఓవరాల్గా ఈ కుంభకోణాన్ని జగన్మోహన్ రెడ్డి సభ సాక్షిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి నేపథ్యంలో ఇందులో ఆ డబ్బులు సీఎంఏ చెప్పారు అంటే అది సీఎంకే వర్తిస్తుంది మధ్యలో లోకేష్ కూడా కాదు సీఎంకే వర్తిస్తుంది చంద్రబాబుకే వర్తిస్తుంది ఇంతవరకు చంద్రబాబు ఏ కుంభకోణంలో కూడా తను ఇరుక్కోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు అన్నదే అందరూ మాట్లాడే మాట ఇప్పుడు తనే నేరుగా టచ్ అయినటువంటి అంశం ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లోనే తేలాల్సింది